తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ వ్యాపారి రామ్ ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి వ్యాపార భాగస్వామి కోగంటి సత్యనారాయణతో పాటు మరో 10 మంది నిందితులను గుర్తించారు. ప్రధాన సూత్రధారి కోగంటితో పాటు హత్యకు ప్లాన్ చేసి అది అమలయ్యే వరకు స్పాట్లో పర్యవేక్షించిన కోగంటి అనుచరుడు శ్యామ్ సుందర్, హత్యలో పాల్గొన్న పులివర్తి బాల నాగాంజనేయ ప్రసాద్, మండే ప్రీతం, పులివర్తి రాములను అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలుకు సమాచారం ఇచ్చేందుకు సహకరించిన మరో 6 నిందితులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక హత్య జరిగిన తీరును వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. నిందితుడు కోగంటి సత్యం ఓ రాజకీయ నేతతో కలిసి 1999-2000 స్టీల్ వ్యాపారం ప్రారంభించారు. 2003 ఆ రాజకీయ నాయకుడు తన వాటాను మృతుడు రాంప్రసాద్కు, మృతుని బావమరిది శ్రీనివాసరావుకు విక్రయించాడు. 2003 ప్రారంభమైన వీరి వ్యాపార లావాదేవీలు 10 ఏళ్లపాటు కొనసాగాయి. 2013 వ్యాపారంలో వాటాల విషయంలో కోగంటి సత్యంతో విభేదాలొచ్చాయి. 70 కోట్లు రాంప్రసాద్ శ్రీనివాసరావు కాజేశారని భావించిన సత్యం తన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2019 పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేశారు. కోగంటి సత్యానికి రాంప్రసాద్, శ్రీనివాసరావు చెరో 12 కోట్ల చొప్పున 24 కోట్లు చెల్లించాలంటూ కేసు సెటిల్ చేశారు. రాంప్రసాద్, శ్రీనివాసరావు 2015 వరకు కోగంటికి డబ్బులు ఇవ్వకపోగా అతడిపై కేసులకు పలు ఫిర్యాదులు చేయడంతో విజయవాడలో వివిధ పోలీస్ స్టేషన్లలో కోగంటిపై కేసులు నమోదయ్యాయి. దీంతో రాంప్రసాద్పై కక్ష పెంచుకున్న కోగంటి తన డబ్బు తిరిగి ఇవ్వాలని వారిద్దరిపై ఒత్తిడి పెంచాడు. రాంప్రసాద్ అతడికి డబ్బులు ఇవ్వకుండానే 2015 హైదరాబాద్కు మకా మార్చాడు. రంగారెడ్డి జిల్లా పరిగిలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుని కాజాగూడలో నివసిస్తున్నాడు. కార్యాలయాన్ని పంజాగుట్ట పిఎస్ పరిధిలోని దుర్గానగర్లో ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో రాంప్రసాద్పై కోగంటి సత్యం రగిలిపోయాడు. రాంప్రసాద్ను హత్య చేస్తే అతని బావమరిది శ్రీనివాసరావు భయపడి 12 కోట్లు చెల్లిస్తాడని, రాంప్రసాద్ కుటుంబీకులు కూడా భయపడి తన డబ్బు తిరిగి చెల్లిస్తారని హత్యకు ప్రణాళిక రచించాడు. ఇప్పటికే 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న కోగంటి సత్యంపై రౌడీషీట్ కూడా ఉంది. సత్యానికి విజయవాడ కృష్ణలంక నివాసి శ్యామ్ సుందర్ ప్రధాన అనుచరుడు. హైదరాబాద్లో ఉంటున్న రాంప్రసాద్ హత్యకు ప్లాన్ చేసిన కోగంటి ఆ పనిని శ్యామ్కు అప్పగించాడు. తాను నేరుగా వెళ్తే రాంప్రసాద్ గుర్తిస్తాడని భావించిన శ్యామ్ కిరాయి హంతకుల వేటలో పడ్డాడు. అదే సమయంలో గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన పులివర్తి బాల నాగాంజనేయ ప్రసాద్ శ్యామ్ వద్దకు సాయం కోరి వచ్చాడు. అతడికి నచ్చజెప్పి రాంప్రసాద్ హత్య ప్లాన్ను శ్యామ్ వివరించాడు.
రామ్ ప్రసాద్ కదలికలపై నిఘా పెట్టిన గ్యాంగ్ అతని దినచర్యను గమనించింది. ఆయన ప్రతి శనివారం తన కార్యాలయం నుంచి దుర్గానగర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్కు వెళ్తారని తెలుసుకున్నారు. గుడిలో ప్రార్థన చేసి తన కారు వద్దకు వెళ్తున్న రామ్ ప్రసాద్పై దాడి చేసి హతమార్చారు. రామ్ ప్రసాద్ను పక్కాగా గుర్తించేందుకు శ్యామ్ వారి సమీపంలో ఉండి ఆయన్ను చూపించగా ప్రధాన నిందితుడు కోగంటి కాస్త దూరంలో ఉన్న యశోద హాస్పిటల్ వద్ద నిల్చున్నాడు. రామ్ ప్రసాద్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కోగంటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామ్ ప్రసాద్ హత్యకు బయట నుంచి ఆయుధాలు తీసుకొస్తే గుర్తించే ప్రమాదం ఉందని గ్రహించి 6 ఆయుధాలను తన స్టీల్ ఫ్యాక్టరీలోనే తయారు చేయించాడు. మొత్తం 6 తల్వార్లలో 3 హత్యకు వినియోగించారు. అలాగే రామ్ ప్రసాద్పై పడే వేటు తప్పకూడదని, అతను తప్పించుకోకూడదనే ఉద్దేశంతో ప్రొఫెషనల్ను రంగంలోకి దించారు. అతడెవరో కాదు, విజయవాడలోని ఓ రాజకీయ నాయకుడి వద్ద పనిచేస్తూ వేటు వేయడంలో దిట్ట అని గుర్తింపు పొందిన వ్యక్తికి మేనల్లుడు. నాగాంజనేయ గుడిలోంచి బయటకొచ్చిన రామ్ ప్రసాద్ తన కారు వద్దకు చేరేలోపే నాగాంజనేయ అతడి మెడపై తొలివేటు వేసి నేల కొరిగేలా చేశాడు. అనంతరం మండే ప్రీతం, పులివర్తి రాము పని పూర్తి చేశారు. రామ్ ప్రసాద్ ప్రాణాలు దక్కవని నిర్ధారించుకున్న శ్యామ్ ఫోన్ ద్వారా కోగంటికి సమాచారం ఇచ్చాడు. ఇలా ఈ హత్య జరిగినప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, దీని నుంచి తప్పించుకునేందుకు కోగంటి వేసిన ప్లాన్లు అన్నిటినీ గుర్తించి సాంకేతిక ఆధారాలతో సాక్ష్యాలు సేకరించినట్లు పోలీసులు వివరించారు. సత్యం అనే ఒక విజయవాడకి చెందిన ఒక వ్యాపారవేత్త, ఇతను ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో రామ్ ప్రసాద్, వీళ్ళిద్దరూ 2003 నుంచి వ్యాపారం కలిసి చేశారు. వీళ్ళిద్దరూ ఊర శ్రీనివాసరావు అని డిసీజ్కి సంబంధించిన బావమరిది. వీళ్ళ ముగ్గురు స్టీల్ బిజినెస్ 2003 నుంచి 2010 పాటు 2013 వరకు వీళ్ళు కలిసి బిజినెస్ చేయడం జరిగింది. సో దాంట్లో వీళ్ళు పెద్ద ఎత్తున బిజినెస్ చేశారు. ఆ తర్వాత వీళ్ళకి ఇతర ల్యాండ్ డీలింగ్స్ అవి కూడా వీళ్ళకి ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఊర శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్ ఇన్లో కూడా దీంట్లో 50% షేర్ హోల్డర్, స్లీపింగ్ పార్ట్నర్. అతను ఒక 12 కోట్ల వరకు ఇవ్వాలి. అదేవిధంగా డిసీజ్డ్ కూడా సుమారు 12 కోట్ల వరకు డబ్బు ఈ ఏవన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ కోగంటి సత్యం ఇతనికి ఇవ్వవలసి ఉండగా ఇవ్వకపోతే అప్పటి నుంచి వీళ్ళ కక్ష పెంచుకొని ఏదో రకంగా ఇతన్ని ఎలిమినేట్ చేస్తే కనీసం ఆ ఊరా శ్రీనివాసరావు బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో అదన్న ఇస్తాడన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.